హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు వీడియో వచ్చేసి నేను నా జ్యువెలరీ కలెక్షన్ అనేది చూపిస్తున్నాను ఈ వీడియోలో నా జ్యువెలరీ కలెక్షన్ మొత్తం షేర్ చేస్తున్నాను నా కలెక్షన్ లో ఫస్ట్ ఐటెం వచ్చేసి ఇది వన్ గ్రామ్ గోల్డ్ షార్ట్ హారం ఈ హారం కాస్ట్ అనేది సిక్స్టీన్ హండ్రెడ్ వరకు పడింది ఇది నేను టూ ఇయర్స్ బ్యాక్ కొన్నాను వన్ గ్రామ్ గోల్డ్ అమ్మే వాళ్ళ దగ్గర దీనికి అడ్జస్టబుల్ లింక్స్ కూడా వచ్చాయి దీనికి పెయిర్ నెమలీ ఇయర్ రింగ్స్ అనేవి వచ్చాయి ఈ వీడియోలు చూపిస్తున్నా చూడండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి నార్మల్ చైన్ ఈ చైన్కి అక్కడక్కడ రెడ్ అండ్ గ్రీన్ కలర్ పూసలు కూడా వచ్చాయి ఇది సిక్స్ ఇయర్స్ బ్యాక్ చైన్ ఇదేమో క్రిస్టల్ పూసలుదివి గ్రీన్ కలర్ చైన్ అండి దీనికి లాకెట్ ఇలా వచ్చింది నెక్స్ట్ త్రీ స్టెప్స్ చైన్ ఈ చైన్ అనేది నాకు కాస్ట్ సిక్స్ హండ్రెడ్ వరకు పడింది ఇది ఇలా త్రీ స్టెప్స్ ఉంటుంది దీంట్లో అక్కడక్కడ పింక్ అండ్ గ్రీన్ కలర్ క్రిస్టల్స్ అనేవి యాడ్ చేశారు నెక్స్ట్ వచ్చేసి సింపుల్ డైలీ వేర్ చైన్ ఈ చైన్ అనేది నాకు కాస్ట్ హండ్రెడ్ రూపీస్ వరకు పడింది ఈ చైన్ నేను బయట స్టోర్లో తీసుకున్నాను దీని లాకెట్కి పింక్ కలర్ స్టోన్ అనేది వచ్చింది నెక్స్ట్ ఇది నేను మీషోలో తీసుకున్న బ్లాక్ బీడ్ చైన్ ఈ బ్లాక్ బీడ్కి ఇక్కడ అల్లినట్లుగా ఉండి లోపల క్రిస్టల్స్ అనేవి ఉన్నాయి అంటే నార్మల్ పూసలు ఉన్నాయి ఇదొకటి బ్లాక్ బీడ్స్లో ఇదేమో పెండెంట్ అనేది లక్ష్మీదేవి బొమ్మ ఉండి మొత్తం బ్లాక్ క్రిస్టల్స్తో చైన్ లాగా వచ్చిందని ఈ చైన్ అనేది సెవెన్ హండ్రెడ్ వరకు కాస్ట్ పడింది నేను బయట ఫ్యాన్షన్ షాప్లో తీసుకున్నాను ఇది నార్మల్గా లాంగ్గా ఉండే బ్లాక్ బీడ్స్ దీనికి లాకెట్ ఏమీ లేదు లాకెట్ మనం యాడ్ చేసుకోవచ్చు ఇంకొకటి నేను రీసెంట్గానే ఇక్కడ లోకల్గా ఉండే బయట బండ్ల మీద ఒక చైన్ అనేది తీసుకున్నాను ఈ బ్లాక్ బీడ్స్కి గ్రీన్ అండ్ టమాటా కలర్ అంటారు కదా రెడ్ ఆ కలర్వి క్రిస్టల్స్ కొన్ని వచ్చాయి ఈ దీని కాస్ట్ సిక్స్టీ రూపీస్ పడింది నాకు ఇదేమో నాకు మా ఆయన ఫస్ట్ ఫస్ట్ కొనిచ్చిన బ్లాక్ బీడ్ చైన్ దీని లాక్ వచ్చి చాలా బాగుంటుంది ఇవేమో నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఈ ఇయర్ రింగ్స్ నేను వన్ గ్రామ్ గోల్డ్ స్టోర్ లో తీసుకున్నాను వీటి కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ వరకు పడింది ఇవి రెండు కూడా చాలా బాగున్నాయి ప్రీమియం లుక్ ఉన్నాయి ఈ ఇయర్ రింగ్స్ ఏమో బుట్ట ఇయర్ రింగ్స్ సీకెడ్ ఐటెం లాగా ఉంటుంది ఇవి కూడా స్టార్టింగ్లో ఎప్పుడో తీసుకుంది దీని కాస్ట్ అయితే నాకు సరిగ్గా గుర్తులేదండి ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అంటారు కదా అది ఇలాగా తీసుకున్నాను బయట ఫ్యాన్సీ స్టోర్లో నాకు ఫిఫ్టీ రూపీస్ వరకు కాస్ట్ పడింది నెక్స్ట్ నా బ్యాంగిల్స్ కలెక్షన్ చూద్దాం నేను ఈ గాజులు ఫోర్ కలిపి వన్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ పడ్డాయి నాకు ఇంకొకవేమో ఇవి నార్మల్గా ఫిఫ్టీ రూపీస్ వరకు పడ్డాయి ఇవన్నీ నేను ఇంట్లో నార్మల్ థ్రెడ్స్ తో ప్రిపేర్ చేసుకున్నాను ఓన్ గా ఫ్రాక్ కి సెట్ అయ్యేలాగా చేసుకున్నాను ఇవి దసరాకి తీసుకున్న శారీకి కి సెట్ అయ్యేలాగా ప్రిపేర్ చేసుకున్నాను ఇది నార్మల్ గా ఇంట్లో థ్రెడ్ ఉంటే ఫస్ట్ టైం ట్రై చేశాను ఇది చాలా బాగా వచ్చిందని నెక్స్ట్ కూడా ఇంకా చేసుకున్నాను ఇదేనండి నా జ్యువెలరీ కలెక్షన్ మొత్తం ఎలా ఉందో కామెంట్ చేయండి